చైనా గుండెల్ని పిండబోతున్న అమెరికా షాంఘై నగరంపై అటాక్ నిమిషంలో నేలమట్టం కావాల్సిందే అగ్రరాజ్యం అమెరికా తన ప్రత్యర్థి చైనాపై హీట్ పెంచుతోంది అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ డ్రాగన్ టార్గెట్ గా అగ్రరాజ్యం స్పీడ్ పెంచింది నిన్నటిదాకా చైనాపై కేవలం మాటలకే పరిమితమైన అగ్రరాజ్యం తాజాగా చేతులెత్తుతోంది చైనాకి చుక్కలు చూపించాలని డిసైడ్ అయింది కొన్ని రోజులుగా దక్షిణ చైనా సముద్ర తీరంలోనే తిష్టవేశాయి అమెరికా బలగాలు దక్షిణ చైనా సముద్ర తీరంలోని దేశాలని టార్గెట్ చేసింది డ్రాగన్ ముఖ్యంగా తైవాన్ వియత్నాం ఫిలిప్పీన్స్ బ్రూనై ఇండోనేషియా దేశాలను లక్ష్యంగా చేసుకుంది ఈ దేశాల సరిహద్దులో తన యుద్ధ నౌకలు హెలికాప్టర్లు యుద్ధ విమానాలతో రౌండప్ చేసింది చైనా ఎక్కడ దాడి చేస్తుందో అనే భయంతో ఈ దేశాలన్నీ వణికిపోయాయి తమను టార్గెట్ చేయడం వెనక కారణం తెలియక ఈ చిన్న దేశాలలో అలజడి మొదలైంది తమను టార్గెట్ చేసిన చైనాని ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఈ దేశాలలోని కొన్ని అమెరికాకి మొరపెట్టుకున్నాయి తమను కాపాడాలని చైనా నుండి రక్షించాలని కోరుకున్నాయి దీంతో దక్షిణ చైనా సముద్ర తీరంలో శాంతి సుస్థిరతను కాపాడాలి అనే ఏకైక ఆశయంతో అక్కడ అడుగు పెట్టింది ప్రాంతీయ సమతౌల్యత కాపాడడం తన లక్ష్యమని దీనికోసం ఏ దేశంతో అయినా యుద్ధం చేస్తానని ప్రకటించింది అమెరికా చైనాకి బ్లంట్ గా మెసేజ్ పంపింది అమెరికా అగ్రరాజ్యం దూకుడుతో చైనా ఉలిక్కి పడింది డ్రాగన్ స్పీడ్ పెంచుతుండటంతో ఇండియా అమెరికా జపాన్ ఆస్ట్రేలియా దేశాలతో కలిసి చైనా క్వాడ్ అనే కూటమిని ఏర్పాటు చేసింది ఇటు దక్షిణ చైనా సముద్ర తీరంలో అమెరికా జపాన్ ఆస్ట్రేలియా యుద్ధ నౌకలు చక్కర్లు కొడుతున్నాయి కొన్ని రోజులుగా ఇక్కడే ఈ యుద్ధ నౌకలు రౌండ్లు వేస్తున్నాయి తాజాగా అమెరికా మరో ముందడుగు వేసింది తన యుద్ధ నౌకలను చైనాకి అత్యంత సమీపంగా తీసుకువచ్చింది చైనా ఆర్థిక రాజధానిగా భావించే షాంఘైకి అత్యంత దగ్గరగా తన యుద్ధ నౌకలను తీసుకువచ్చింది కేవలం డెబ్బై కిలోమీటర్ల దూరంలోనే తన వార్ షిప్లను నిలిపింది అమెరికా ఈ పరిణామంతో డ్రాగన్ షాక్ అయింది చైనాకి షాంఘై నగరం అత్యంత కీలకం ఈ విషయం ప్రపంచంలోని అన్ని దేశాలకు తెలుసు అందుకే ఈ నగరానికి అత్యంత సమీపంగా తన యుద్ధ నౌకలను తరలించింది అమెరికా యుద్ధ నౌకల నుండి మిస్సైల్ లాంచ్ చేస్తే కేవలం నిమిషాల వ్యవధిలోనే షాంఘై నగరం బద్దలవుతుంది దీంతోపాటు చైనాలో అత్యంత అభివృద్ధి చెందిన కీలక నగరాలు అయిన బీజింగ్ చెంగ్డు నగరాలన్నీ ఈ భూభాగంలోనే ఉన్నాయి అందుకే చైనాని టెన్షన్ పెడుతోంది చైనాని భయపెట్టడం ఆ దేశం దూకుడిని అడ్డుకోవడంతో పాటు త్వరలో జరగబోయే అధ్యక్ష ఎన్నికలలో రేసులో ముందుండడం వీటినే టార్గెట్ గా చేసుకుని ముందుకు కదులుతున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయం డ్రాగన్ అధినేత జిన్పింగ్కు పక్కాగా తెలుసు సాధారణంగా ఏ ఇతర దేశాల యుద్ధ నౌకరు అయినా తన దేశ సరిహద్దులోకి ఇంత సమీపంగా వస్తే చైనా చేసే హడావుడి అంతా ఇంతా ఉండేది కాదు అమెరికా కావడంతోనే ఆ దేశం సైలెంట్గా ఉంది మరి తాజా పరిణామాల నేపథ్యంలో డ్రాగన్ ఏం చేస్తుందో అనేది హాట్ టాపిక్గా మారుతోంది